అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పబ్లిక్ సర్వీస్ ఉమెన్ రీసెర్చ్ కింద ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ జీఓఎంఎస్ నెంబర్ 71ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. దీంట్లో మనకి రామవాడ సచివాలయ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ తీసేసినారు. ఏమేమి విషయాలు ఉపయోగపడతాయి అవి మాత్రమే చూద్దాము. అంతా ఈ జీవో అంతా మనం గైడ్లైన్స్ అంతా అవసరం లేనివి వదిలేస్తూ మొదటగా అయితే మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్డర్ మొదటి దాంట్లో మనకు వచ్చేసి ఏం లేదు. రెండో దాంట్లో కూడా ఇక్కడ బ్యాన్ చేసిన రిఫరెన్స్ నెంబర్లు ఇచ్చినాడు. దీంట్లో కూడా మనకి ఏమి ఉపయోగం లేదు. ఇక్కడ మూడో పాయింట్ అనేది ఉపయోగకరమైంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ బ్యాన్ ఆన్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంపోజ్డ్ అంటే మనకి 11 and 12 ఇవి అవసరం లేదు. బ్యాన్ని రిలాక్సేషన్ ఆఫ్ బ్యాన్ అనేది పీరియడ్ 22 నుంచి 31 వరకు, ఇది కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. బదిలీలు పోస్టింగ్లకు పాటించవలసిన నియమాలు సూచనలను ఇక్కడ ఇచ్చినాడు. దీంట్లో ఫస్ట్ పాయింట్లో బదిలీలు అభ్యర్థనపై అంటే రిక్వెస్ట్ బదిలీలు మరియు పరిపాలన ప్రణాళికపై మాత్రమే అమలు చేయబడతాయి అని ఇచ్చినాడు. తర్వాత వచ్చేసి ఒక స్టేషన్లో అంటే ఒక ఆఫీస్లో ఉద్యోగి 2 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకుండాలి. దానికి కటాఫ్ డేటు 30 ఏప్రిల్ 2023 నాటికి అంటే 30 ఏప్రిల్ 2023 నాటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ సాధించినారు వాళ్ళు. అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి వచ్చినాక మనకి 5th పాయింట్ ఒకటే ఉపయోగకరమైంది. ఇక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ని ఇక్కడ మెన్షన్ చేసినాడు. ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, మెడికల్ రౌండ్లో, అలాగే విడోడు, స్పౌస్ కేసెస్. వీటికి సంబంధించి హెల్త్ ఇష్యూలకు సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేసినాను, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో కారుణ్య నియామకంతో నియమితులైన వితంతువులైన ఉద్యోగులకి ప్రాధాన్యత ఇస్తామన్నాడు. ఇదొకటి. ఇంకా ఇది నేను ఆ వీడియోలో మిస్ అయినా అని చెప్పడము. అదొకటి. ఇంకోటి స్పౌస్ కేసెస్లో మనకి ఒకసారి స్పౌస్ కేసెస్ తీసుకుంటే మళ్ళీ తర్వాత ఓన్లీ ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నాడు. అంటే 5 సంవత్సరాల తర్వాత మాత్రమే మళ్ళీ స్పౌస్ని వాడుకోవడానికి ఉంటుంది, మధ్యలో వాడుకోవడానికి అయితే ఉండదు. తర్వాత వచ్చేసి ఈ పాయింట్లలో ఏం లేదు. 8th పాయింట్ ఇది ఇక్కడ ఒక 8th పాయింట్లో ఆల్ వేకెన్సీస్ అంటే ITDA గిరిజన అభివృద్ధి సంస్థ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గుర్తించిన పోస్టులని ఫస్ట్ ఫిల్ చేస్తా అన్నాడు. అక్కడ ఫిల్ చేసిన తర్వాతనే నాన్ ITDA ఏరియాస్ను ఫిల్ చేస్తా అన్నాడు. ఇది మనకి కూడా దాదాపుగా వర్తిస్తుంది. గిరిజన ఏరియాలు ఉన్న జిల్లాల్లో ఫస్ట్ అక్కడ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడికి నాన్ అంటే గిరిజనాభివృద్ధి సంస్థ గుర్తింపు లేని ప్లెయిన్ ఏరియాస్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పనిచేసే వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత అయితే ఇస్తారు. వాళ్ళు ప్లెయిన్ ఏరియాకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్లెయిన్ ఏరియాలో ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని ITDA ఏరియాకి అయితే పంపించమని క్లియర్గా ఇచ్చేసినారు. ఇంకా 8th పాయింట్లో పనిచేసిన బదిలీ కోరుకున్న వారికి కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి బదిలీలకు సంబంధించిన ప్రక్రియ, దాన్ని చూస్తే బదిలీల ప్రక్రియను చూస్తే రిలాక్సేషన్ ఈ డేట్ అయితే 22 నుంచి 31 వరకే. ఇక్కడ మనకి 9th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేసినాడు. ద బ్యాన్ ఆన్ ట్రాన్స్ఫర్ షెల్ కమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/6/2023 అంటే ట్రాన్స్ఫర్ మీద బ్యాన్ అనేది మళ్ళీ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చూపించాడు. కాకపోతే ఇక్కడ 1st పాయింట్లో రిలాక్సేషన్ వచ్చేసి 22 నుంచి 31 వరకు అంటే సడలింపు ట్రాన్స్ఫర్ల నిషేధం పైన సడలింపు 10 రోజులు మాత్రమే ఉంటుంది. అన్ని రకాల బదిలీలు ప్రస్తుతం ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి చేస్తామని చెప్పినాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ బదిలీలను పారదర్శకంగా నిర్వర్తించాలని, ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయాలని, లేకపోతే గైడ్లైన్స్ని వైలెన్స్ చేస్తే సీరియస్గా చర్యలు ఉంటాయని చెప్పినాడు. ఇది మనకు రాదు బదిలీలు చేపట్టే వాళ్ళకి అంటే పై స్థాయి ఉద్యోగులకు సంబంధించింది. ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళవి మనకు సంబంధం లేదు. తర్వాత వచ్చేసి 7వ పాయింట్లో మన వాళ్ళలో కొంతమంది ఉన్నారు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అంటే దృష్టి లోపం ఉన్న వారికి వారు కోరుకున్న ప్రాంతంలో క్లియర్ వేకెన్సీగా ఉంటే అక్కడ ఇస్తారు, లేదంటే దానికి నియర్ బైలో క్లియర్ వేకెన్సీ ఉన్న ప్లేస్లో వాళ్ళకి ఇస్తారు, అది వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటేనే అన్నారు. ఇంకా 8వ పాయింట్లో ఏసీబీ విజిలెన్స్ కేసులు పెండింగ్ ఉన్న వాళ్ళు ఏదైనా అభియోగాలు ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు కూడా రిక్వెస్ట్ కూడా అవకాశం ఏమో అని క్లియర్గా మెన్షన్ చేసేసినాడు.
రిక్వెస్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా క్లియర్గా మెన్షన్ చేసేసి ఉన్నాడు. ఇది వచ్చేసి జీవో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది. దీంట్లో వచ్చేసి బ్యాన్ని 10 రోజులు మాత్రం సడలింపు చేస్తున్నామని చెప్పినారు. అంతకుమించి దీంట్లో పెద్ద గైడ్లైన్స్ అయితే ఏం లేవు. పెద్ద మనకు పెద్దగా ఇబ్బంది పెట్టే విషయాలు కూడా ఏం లేవు. 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళు స్టేషన్ సీనియారిటీని తీసుకుంటా ఉన్నారు. 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మన వాళ్ళలో ఎవరు లేరు, తమవాడు సచివాలయ ఉద్యోగులు. కాబట్టి 2 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళు అందరికీ అయింది. 2020 బ్యాచ్లో వచ్చిన వాళ్ళకి అయింది. 2019 బ్యాచ్లో రిక్రూట్ అయిన వాళ్ళకి స్టేషన్ సీనియారిటీ దాదాపు 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. రిక్వెస్ట్ పెట్టుకునే వాళ్ళకి అందరికీ ఇవే గైడ్లైన్స్ వర్తిస్తాయి. ఇంకా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి గ్రామవార్డు సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక జీవో రావాల్సి ఉంది. దాంట్లో కూడా ఇంతకు మించి ఎక్కువ కండిషన్లు పెట్టే అవకాశం అయితే లేదు. జనరల్ ట్రాన్స్ఫర్లు అనేది 5 ఇయర్స్ అయితే కంపల్సరీ అని ఇక్కడ మెన్షన్ చేసినాడు. మనకు కూడా అట్లే రావచ్చు, కాకపోతే మనకి 5 ఇయర్స్ కాలేదు కాబట్టి ఉండకపోవచ్చు. ఇంకా ఈ వీడియోలో ఎక్కువ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్లు ఏం కండిషన్లు పెడతారని. ఏం కండిషన్లు పెట్టారు, ఉన్న కండిషన్లనే పూర్తిగా కండిషన్లు లేకుండా ఇవ్వరు, కానీ కొన్ని కండిషన్లు ఫాలో అవుతారు. ఇట్లా ప్లెయిన్ ఏరియాలో మొత్తం ఫిల్ అయ్యి ట్రైబల్ ఏరియాలో ఫిల్ కాకుండా ఉంటాయి కదా, అట్లా లేకుండా కొంచెం నార్మలైజేషన్ చేస్తారు. ఇక్కడ కొన్ని పోస్టులను క్లోజ్ చేసైనా అక్కడికి వెళ్ళేలా చూస్తారు, అంతేగాని అన్నీ క్లోజ్ చేస్తారు, ఇబ్బంది పెడతారు అనేది అయితే లేదండి. ఈ వీడియోలో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ఉన్నదాన్ని చదివి చెప్పినాను, అంతేగాని దీంట్లో ఏం నేను ఎక్కువ ఏం చెప్పలేదు. ఎక్కువ కూడా ఏం లేదు దీంట్లో. మన జీవో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ అవుతుంది. దాంట్లో దీనికంటే మనకు సంబంధించిన విషయాలు ప్రతి పాయింట్లో ఉంటాయి. దీంట్లో కొన్ని మాత్రమే మనకు సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ఎక్కువగా ఇబ్బంది పడాల్సింది అయితే ఏం లేదు, ఆందోళన చెందటండి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి దాదాపు 1800 మందికి సంబంధించిన విషయం, అంటే వాళ్ళ ఫోన్ నెంబరు మెయిల్ ఐడితో మనము గూగుల్ షీట్ తయారు చేస్తున్నాము. దాంట్లో మీరు ఆల్రెడీ చూసుకుని ఉంటారు, చూసుకుని వాళ్ళంటే ఎవరైనా చూసుకోండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ రెండింటిని చూసుకొని మీరు అడ్వాన్స్గా చూసి పెట్టుకుంటా అంటే చూసి పెట్టుకోండి మ్యూచువల్కి, ఎందుకంటే మ్యూచువలే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూసి పెట్టుకునే వాళ్ళు చూసేసి పెట్టుకోండి. ఇంకా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. ఇక్కడ అన్ని అఫీషియల్ విషయాలు మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ.